మోడీ గారి పాలన ఈ సంవత్సరం రోజుల్లో బేరీ చేసుకుంటే సరిపోదు. అంతకుముందు 5 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి ఆ సందర్భంగానే చాలా ఘోరమైన తప్పులు చేశాడు. ఈ బ్లాక్ మనీ మీద దాడి అని చెప్పేసి అని దాడి చేశాడు. అదేవిధంగానే జిఎస్టీ పేరుపైన ప్రవేశపెట్టాడు. ఈ రెండింటిలో కూడా దొంగ డబ్బులను వైట్ మనీ చేసుకోవడానికి సంపన్న వర్గాలకు ఉపయోగపడింది. జిఎస్టీ కూడా సంపన్న వర్గాలకు తగ్గించి పేద ప్రజానికి పెంచడానికి ఉపయోగపడింది. అంటే ఘోరమైన తప్పులు రెండు చేశాడు. దాని కంటిన్యూషనే దాని కొనసాగింపు కానీ ఈ సంవత్సరంలో వచ్చినటువంటి దానిలో కూడా చాలా ఘోరమైనటువంటి జీడిపి పడిపోయింది. ఈ జీడిపి పడిపోయి చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడిన క్రమంలోనే అతనికి అదృష్టం కలిసి వచ్చిందేమో కోవిడ్ వైరస్ వచ్చింది. ఈ కోవిడ్ వైరస్ని కూడా ఉపయోగించుకుంటాం అనుకూలంగా. ఒకవైపు కోవిడ్ వైరస్ నుంచి బయటపడడానికి కొన్ని చర్యలు తీసుకుంటూనే అందులో శాస్త్రీయ పరంగానూ సైంటిఫిక్ చర్యలు తీసుకోలేదు. 9999 అని చెప్పేసి అని దీపాలు ఆర్పండి, లైట్లు వేయండి అని చెప్పేసి అని ఒక స్లోగన్ ఇచ్చాడు ఈ కోవిడ్ సందర్భంగా. తర్వాత మళ్ళీ యోగా చేసుకోండి అని చెప్పేసి ఇంకోటి చెప్పాడు, తపస్సు చేసుకోండి ఇంకోటి చెప్పాడు. ఇవన్నీ చేశాడు చెప్తే ఈ ఆర్థిక పరమైనటువంటి పద్ధతుల్లో ప్రజానికి ఆయన కాపాడడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ కోవిడ్ వైరస్ నేపథ్యంలో ప్రజలను కాపాడడానికి ఆయన ఇలాంటి ఆర్థిక సూత్రాలు పెట్టలేదు. పెట్టకపోగా ఒకవైపున కోవిడ్ అనేటువంటి రాక్షసి వచ్చిందని చెప్పేసి అని ప్రజాస్వామ్య హక్కులను కాలు రాసి రాజకీయ పార్టీని ప్రజానికి భజాలు రాకుండా చేసి రహస్య ఏజెంట్ తీసుకుని మొదలుపెట్టారు. వైద్యం కోసం చేసుకోవాల్సిన పనులు కాదు. రణా సీతారామన్ నుంచి ఉపన్యాసం కానీ చూస్తుంటే అది కేవలం బొంగుతో కూడిన ఉపన్యాసం తప్పితే ఆర్థిక పరంగా ప్రజానికి అందించే చేరలేదు. ఒక్క ఒకళ్ళు 10,000 రూపాయలు చేతికి ముంటే ఇవ్వడానికి సిద్ధంగా లేనటువంటి ప్రభుత్వం, 20 కేజీలు బియ్యం ముంటే ఇవ్వడానికి సిద్ధమైన ప్రభుత్వం, వలస కార్మికులను కాపాడలేకపోయింది. వలస కార్మికులు అయ్యుద్ధి అంబో రామచంద్ర అని చూసి గోల్డ్ పెట్టి తిరిగే పని సరిపడిపోయింది. అసంఘటిత కార్మికులను కాపాడడానికి చేతకాలకపోయింది. చివరికి ఆర్థిక ప్యాకేజ్ మొత్తం కూడా చిన్న తరహా పరిశ్రమలు కానీ లేకపోతే స్వయం ఉపాధి కానీ ఉపయోగపడేది ఏం చేయలేదు. అన్నీ బ్యాంకులకి లింక్ పెట్టాడు. బ్యాంకులు లోన్లు దాని ప్రకారం తీసుకోవడం చెప్పాడు. వీధి విక్రయదారులు లాంటి పదవాళ్ళకు కూడా బ్యాంకుల్లో ఇది పెట్టారు. అంటే 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అని ఇది 10% జీడిపి అని చెప్పినట్టు అబద్ధాల్లో కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే ఆర్థికంగా ఉపయోగపడే పనిచేశారు తప్ప మిగతా 18 లక్షల కోట్లు కూడా అంత అబద్ధం. అది శుద్ధ అబద్ధం. ఇది ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ బ్యాంకులు ఆచరణ ఇవ్వు, ఇది ఒకవైపు. అయితే ఇదే సందర్భంలోనే ప్రజాస్వామ్యం మంటగలిపినటువంటి ఇదే సమయంలోనే పబ్లిక్ సెక్టర్ సంబంధం మొదలుపెట్టాడు. రక్షణ రంగం, విద్యుత్ రంగం, తర్వాత కోలు బొగ్గు గని కార్మికులు, బొగ్గు సంస్థ, ఇస్రో, ఇలాంటి ప్రతి ముఖ్యమైనటువంటి ఆర్థిక సంస్థలను మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకి స్వదేశీ విదేశీ ప్రతిపక్షం కావడానికి ప్రయత్నించారు. ఇదే ఎజెండా. ఒకవైపు కోవిడ్ అని చెప్తూనే మరోవైపు కోవిడ్ ముసుగులో ప్రజాస్వామ్యం మంట కలిపి పబ్లిక్ సెక్టర్ మొత్తం అమ్మడం మొదలుపెట్టారు. దీన్ని బట్టి ఈ భారతదేశ ప్రజానీకానికి ఉపయోగపడే ప్రయత్నం కాదు, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి కోవిడ్ అనేటువంటి వైరస్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్థిక సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగించేటువంటి ఒక దుర్మార్గమైన చర్యను తీసుకొచ్చి పెట్టాడు. దాంతోపాటు మత అంశాన్ని జోడిస్తూ ఉన్నాడు, మతాన్ని నెచ్చగొడతా ఉన్నాడు. పాకిస్తాన్ మీద కాలు దువ్వినట్టుగా దువ్వి దాన్ని ఎరగా చూపించి, జమ్మూ కాశ్మీర్ని ఎరగా చూపించి ఈ భారతదేశంలో మళ్ళా ముస్లిం వ్యతిరేకత తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చివరికి మర్కట్ లాంటి సంఘటన కూడా ఈ కోవిడ్ సంబంధించి ముస్లిమ్స్ వ్యతిరేక ప్రాపగాండ ఉపయోగించేటువంటి ఒక దుర్మార్గపరమైనటువంటి ఆలోచన చేశాడు. అందువల్ల ఈ దేశానికి ప్రభావం వచ్చిందంటే ఈ ప్రయాంబలు లేకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ఎన్నికైన ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థను ధ్వంసం చేస్తూ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ధ్వంసం చేస్తూ ఉంది, ఆర్బీఐని ధ్వంసం చేస్తూ ఉంది, సిబిఐని ధ్వంసం చేస్తూ ఉంది, నీతి ఆయోగాన్ని ధ్వంసం చేస్తూ ఉంది. ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థీకృత సంస్థలు మొత్తం ధ్వంసం చేస్తూ క్రమంగా ఇది ఒక ఏకచక్ర పరిపాలన సాగించేటువంటి క్రమానికి నాంది పలుతుంది. ఇది ప్రమాదం, రాజ్యాంగానికి ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం, లౌకిక వ్యవస్థకు ప్రమాదం. దీని వ్యతిరేక పోరాట సాగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని ఈ సంవత్సర పరిపాలనను మనం చూసిన తర్వాత ఈ 4 నెలల్లో కూడా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం వ్యతిరేక పోరాట సాగించాల్సిన అవసరం చెప్పేసి అని కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం.